లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి. రాష్ట్ర పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలతో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలను ఉపేక్షించబోము అంటున్న అభిషేక్ మొహంతితో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. దాదాపు 2 నెలలుగా సాగిన ప్రచార పర్వం ముగిసింది. పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం, పోలింగ్కి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు ఏం చేశారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఉన్నారు పోలింగ్కి సంబంధించి, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, పోలింగ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు May 13th పోలింగ్ ఉంది కాబట్టి మనకి ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత నుంచి మొత్తం కూడా మన ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మొదలైంది. ఇప్పుడు లాస్ట్ 48 అవర్స్కి మేము వచ్చేసాము. ఇప్పుడు మొత్తం డిప్లాయ్మెంట్ పోలీస్ ఫోర్స్ టోటల్గా మన 2400 సిబ్బంది మొత్తంగా డిప్లాయ్ అవుతున్నారు. దీంట్లో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఫోర్స్ కాకుండా పారామిలిటరీ ఫోర్సెస్ సెంటర్ నుంచి అలర్ట్ అయిన పారామిలిటరీ ఫోర్సెస్ కూడా క్రిటికల్ లొకేషన్స్లో డిప్లాయ్ అవుతుంది. ఇది కాకుండా మనకి స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ రేపు నుంచి మొత్తం కూడా ఆన్ డ్యూటీ వచ్చేస్తాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారా, అక్కడ ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు? టోటల్గా 54 పోలింగ్ లొకేషన్స్గా క్రిటికల్గా డెసిగ్నేట్ అయింది. సో దీంట్లో మొత్తం కూడా అన్ని చోట మనకి పారామిలిటరీ ఫోర్స్ది డిప్లాయ్మెంట్ ఉంటుంది. అది కాకుండా ఎక్కడెక్కడ క్రిటికల్ విలేజెస్ బయట కూడా ఉంటుంది, కానీ వార్డ్స్ ఉంటుంది, కాలనీస్ ఉంటుంది, అక్కడ కూడా మనకి స్పెషల్ టీమ్స్ కూడా, క్లస్టర్ టీమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇవి అన్నీ కూడా త్వరలో ఏదైనా ఎప్పుడైనా ఏదైనా కంటింజెన్సీ వస్తే రెస్పాండ్ అవడానికి సిద్ధంగా ఉంటారు. అంటే ఇక ప్రలోభాల పర్వం అనేది ప్రారంభమైంది, పోలింగ్ సమయం కొన్ని గంటలే మిగిలింది. ఈ నేపథ్యంలో డబ్బుల పంపిణీ కావచ్చు, తర్వాత మద్యం పంపిణీ కావచ్చు, చీరల పంపిణీ కావచ్చు, ఇటువంటివి జరుగుతాయి. వీటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు? ఆల్రెడీ నిన్న నైట్ నుంచే మేము కొంత స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు నైట్ నుంచి టిల్ పోలింగ్ అవర్స్ వరకు కూడా మనకి స్పెషల్ టీమ్స్ నైట్ టైమ్స్ ఎస్పెషల్లీ ఫోకస్ చేసుకుంటూ డిప్లాయ్ అవుతున్నాయి ఫీల్డ్లో కూడా. ఇవి అన్నీ కూడా కంటిన్యూస్గా నడుస్తుంది. ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ బేస్డ్ రావచ్చు, పబ్లిక్ నుంచి రావచ్చు, మీడియా నుంచి రావచ్చు, లేకపోతే మనకి డైరెక్ట్ కూడా ఎక్కడి నుంచి తెలిస్తే కూడా రెస్పాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. పోలింగ్ ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. స్ట్రాంగ్ రూమ్ సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అక్కడ కేంద్ర బలగాలు ఉంటాయా, మన బలగాలు ఉంటాయి, ఎన్ని అంచెల భద్రత, ఎన్ని స్టేర్స్? స్ట్రాంగ్ రూమ్ ఎస్ఆర్ఆర్ కాలేజ్లో ఉంటుంది. టోటల్గా 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఇక్కడే ఎస్ఆర్ఆర్ కాలేజ్కి వస్తుంది. ఇన్నర్ పెరిమీటర్ మొత్తం వచ్చేసి పారామిలిటరీ ఫోర్స్ గార్డింగ్ ఉంటుంది. దాని తర్వాత 2 లేయర్స్ మన కమిషనరేట్ ఫోర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. పోలింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు తీసుకున్నాం, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతాపరమైన అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నాం. ఎవరు ఉల్లంఘించినా 144 సెక్షన్ ఉంటుంది, ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు అయితే ఉంటాయి. ప్రలోభాల పర్వాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ కరీంనగర్ నుంచి.